మధ్యవయస్కులైనటువంటి సాధువులు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఇద్దరు అలా వెళ్తున్నారు వెళ్తున్నారు. సాయంత్రం సమయం అయ్యింది. సాయంత్రం సమయం లోపల వాళ్ళు ఒక చిన్న కొలను దాటాల్సినటువంటి అవసరం వచ్చింది. కొలను దాటుతున్నారు. సో కొలను దాటే సమయం లోపల అక్కడ ఒక లేడీ కనిపించింది వారికి. సో మొదటి సాధువు ఆ లేడీని చూసి చూడనట్టుగా తను వెళ్ళిపోయాడు. రెండవ సాధువు ఆ లేడీని చూడగానే ఆ లేడీ తనని పలకరించింది, నేను మధ్యాహ్నం నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, నేను అటువైపు వెళ్ళాలండి, నాకు సహాయం చేయండి అని చెప్పేసి ఆ లేడీ రెండవ సాధువుని వేడుకుంది. ఇమ్మీడియట్గా అతను తన భుజం పైన ఆ సాధువు ఆ లేడీని ఆ కొలను దాటించాడు. ఇది మొదటి సాధువుకు నచ్చలేదు. తాను అప్పటి నుండి తనతో సరిగా మాట్లాడడం మానేశాడు. రాత్రి సమయం అయ్యింది. రాత్రి పడుకునే సమయం లోపల తను సరిగా మాట్లాడలేదు అనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి రెండవ సాధు తనని అడిగాడు, మిత్రమా, నేను సాయంత్రం నుండి చూస్తున్నాను, నువ్వు నాతో సరిగా మాట్లాడట్లేదు, ముభావంగా కనిపిస్తున్నావు అని చెప్పేసి అడగగానే అతను మొదటి సాధువు చెప్పడం జరిగింది, నీవు ఏదైతే ఆ కొలను దాటించేందుకోసం లేడీని నీ భుజం పైన ఎత్తుకోవడం నాకు నచ్చలేదు. ఎందుకనంటే ఒక మనం ఒక సాధువుగా మన ఒక జీవనం జీవిస్తున్నాము, కేవలం ఒక స్త్రీని తాకడమే తప్పు, అలాంటిది నువ్వు తనని భుజం పైన వేసుకొని అక్కడి వరకు వచ్చావు అని చెప్పేసి అనడం జరిగింది. అప్పుడు ఇమ్మీడియట్గా ఈ మొదటి సాధువు సమాధానం చెప్పాడు, మిత్రమా, నేను ఎప్పుడైతే తనని భుజం పైన వేసుకున్నానో సాయంత్రం అక్కడ నేను కేవలం 5 నిమిషాల వరకు తనని మోసాను, అక్కడ వదిలిపెట్టేశాను, కానీ నువ్వు అప్పటి నుండి ఇప్పటి వరకు మోస్తున్నావు. సో దిస్ ఇస్ కాల్ యాటిట్యూడ్. ఈరోజు మనం చూస్తుంటాం, మన యాటిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ అవర్ వే ఆఫ్ థింకింగ్, మన ఆలోచన విధానం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని వేరే వారి గురించి ఆలోచిస్తూ ఎప్పుడు మోస్తూనే ఉంటారు. ఇఫ్ యు థింక్ ఇన్ యర్ రైట్ వే, దిస్ వరల్డ్ షుడ్ బి ఎ బ్యూటిఫుల్ గార్డెన్. మనము ప్రాపర్గా ఎప్పుడైతే చూడగలుగుతామో ప్రపంచం మనకి ఒక అందమైనటువంటి ఒక గార్డెన్గా కనిపిస్తుంది, ఒక అందమైనటువంటి తోటగా కనిపిస్తుంది. కానీ మనం చూసేటటువంటి దృష్టి మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. ప్రపంచం లోపల చాలామంది పాజిటివ్ పీపుల్ ఉన్నారండి. ఈరోజు మనం చూస్తున్నాం చాలా సమాజ సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొందరు కొన్నిసార్లు వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. సో మనకి ఏదైతే నచ్చిందో, మనకి ఏదైతే చేయాలనుకుంటామో డెఫినెట్గా మనం ముందుకే వెళ్ళాలి. ఎందుకనంటే యాటిట్యూడ్ ఇస్ అ చాయిస్, కైండ్నెస్ ఇస్ అ చాయిస్, రెస్పాన్స్ ఇస్ అ చాయిస్. సో యువర్ లైఫ్ ఈజ్ యువర్ చాయిస్. కాబట్టి నీ జీవితం ఏదైతే ఉందో నీ చాయిస్ అయినప్పుడు వేరే వారి గురించి ఆలోచించండి మిత్రమా. నీ అడుగు ముందుకే వెళ్ళాలి. మన యాటిట్యూడ్, మన యొక్క దృష్టి ఎప్పుడైనా సరే ప్రాపర్గా మనం ఎప్పుడైతే మంచి దృష్టికోణంతో ఉన్నామో మన జీవితం లోపల అన్నీ సాధించగలుగుతాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఇస్ శ్రీహరి, తిరునగరి.